హాయ్ హలో నమస్తే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై ఓ లుక్ వేయండి తెలుగు సినిమా రికార్డులు బాక్స్ ఆఫీస్ లెక్కలపైన ఆధారపడి ఉన్నాయి సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత రెవెన్యూ వచ్చేది ఆ రోజుల్లో ఇలా థియేటర్లో ఎక్కువ రోజులు ప్రదర్శించబడి అత్యధిక జనాధరణ పొందిన చిత్రాలు అడవి రాముడు చిత్రాల రికార్డ్స్ గురించి గత ఎపిసోడ్స్లో చూశారు కదా నేటి ఎపిసోడ్లో అన్నగారి వేటగాడు చిత్ర సంగతులు చూద్దాం ఆకుచాటు పింది తడిసే పిల్ల తడిసే జాబిలితో చెప్పనా జామురాత్రి నిధులలోనా నీవు చేసిన అల్లరి పుట్టింటోళ్లు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు ఈ పాటలు వింటూ ఉంటే మీకేమనిపిస్తుంది టైమ్ మిషన్లో వెనక్కి వెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏడాదికి వెళ్ళినట్లుంది కదా అదే అన్నగారి మాయాజాలం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు మరియు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ వేటగాడు అడవిరాముడు చిత్రం తర్వాత మళ్లీ ఈ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి అన్నగారికి జోడీగా నటించారు మరో ముఖ్య విశేషం ఏంటంటే శ్రీదేవి ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం వేటగాడు కావడం విశేషం రోజా మూవీస్ పతాకంపై అర్జున రాజు శివరామరాజు నిర్మాతలుగా నిర్మించిన వేటగాడు మూవీ కమర్షియల్ చిత్రాలకి సరికొత్త మార్గాన్ని వేసి సంచలన విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఎన్టీఆర్ వేటగాడు సినిమా కూడా అప్పట్లో నాలుగు వందల ఎనిమిది రోజులు థియేటర్లో సందడి చేసి ఎన్నో రికార్డులు సృష్టించింది చక్రవర్తి సంగీతం సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ వేటూరి రాయిగా ఎస్బి బాలు జానకి పి సుశీల తమ గళ మాధుర్యంతో కీలక భూమిక పోషించారు ఇక అక్కినేని నాగేశ్వరరావు ప్రేమాభిషేకం చిత్ర రికార్డ్స్ ఓసారి చూద్దాం ప్రేమాభిషేకం చిత్రం ఎంతటి సంచలన విజయం అందుకుందో మనకి తెలిసిందే ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పదహారున విడుదలై అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవి జయసుధ కెరియర్ లోనే మైల్డ్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో నాలుగు కోట్ల పైన షేర్ వసూలు చేసిన మొదటి చిత్రం కాక మొత్తం నాలుగు పాయింట్ ఐదు కోట్ల షేర్ వచ్చింది డైరెక్ట్ గా ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ఆడిన మొదటి సినిమా ఇది షిఫ్టింగ్ తో కలిపి మొత్తం నలభై మూడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది తెలుగు సినిమా రంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా డెబ్బై ఐదు వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే ఇరవై కేంద్రాల్లో రెండు రోజులు కేంద్రాల్లో మూడు వందల రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇది ఎనిమిది కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడిన ఏకైక చిత్రము ఇది ఇరవై తొమ్మిది కేంద్రాల్లో నూట ఐదు రోజులు ఓ థియేటర్లో ఐదు వందల ముప్పై మూడు రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు వర్షం కురిపించింది చూశారు కదండి వేటగాడు ప్రేమాభిషేకం చిత్రాల రికార్డ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్